వ్యవసాయానికి అందిస్తున్న విద్యుత్ సరఫరాలో ప్రభుత్వం విధిస్తున్న కోతలను నిరసిస్తూ జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం బండలింగాపూర్ గ్రామంలోని విద్యుత్ ఉప కేంద్రం ముందు రైతులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ వ్యవసాయానికి 24 గంటలు విద్యుత్ ఇస్తున్నామని ప్రభుత్వం గొప్పగా చెప్తున్నప్పటికీ అమలు చేయడం లేదన్నారు. అప్రకటిత విద్యుత్ కోతలు నిరసిస్తూ నిరసన చేపట్టామని అన్నారు. ఈ నిరసనలో రైతులు గంగుని క్రాంతి కుమార్, జంగిటి రాజేందర్, పిడుగు చిన్ని, ఇట్టేడి గంగారెడ్డి, రెళ్ల రాజం, ముస్కారి శంకర్, గంగారాం, గంగాధర్, మారు ప్రతాప్ తదితరులు రైతులు పాల్గొన్నారు. త్రీ ఫేస్ గ్యారంటీ ఇస్తున్నామని అందరికీ రైతులకు ప్రతి దాల మీటింగ్లో చెప్పుకుంటా వస్తున్నావు, కానీ ఏ టైంలో కరెంటు 24 గంటలు లేదు, కరెంటు కొరతనే ఉన్నది, రైతులు ఇబ్బంది పడుతున్నారు, తెల్లందాకా పొద్దుందాకా పార్చుకోలేక కష్టపడుతున్నారు. నువ్వు ఏనాడు ఆమెచ్చినావో 24 గంటలు ఖచ్చితంగా 24 గంటలు కరెంటు ఇవ్వాలని మేము రైతులమందరము కోరుతున్నాము. ఈరోజు ఈడ బండలింగపూర్ సబ్స్టేషన్ దగ్గర 24 గంటలు కరెంట్ ఇవ్వాలని చెప్పేసి ధరణ ఇవ్వాల్సిన పరిస్థితి ఈరోజు వచ్చింది. ఎందుకు రైతులకు ఈ విధంగా కష్టమవుతుంది? ఏదో తెల్లందాకా పొద్దుందాకా అని చెప్పేసి తెల్లందాక ఒక 6-7 గంటలు ఇచ్చి పొద్దుందాకా 2 గంటలు ఇచ్చి చాలా ఇబ్బందులు గురవుతారు. ఏదో ఈ మధ్యాహ్నం వచ్చే ఈ కరెంటు కూడా సరిపోతలేదు కాబట్టి రాత్రి వచ్చే కరెంటు కొరకు కూడా తెల్లందాక పోవాల్సి వస్తుంది. ఒకప్పుడు ఏమని చెప్పిళ్ళు 24 గంటలు కరెంటు ఇస్తాము, రైతుకు ఎటువంటి బాధ కలగద్దు, వాళ్ళకు రాత్రి వెళ్ళి కూడా వాళ్ళకు పారకలు వారించుకునేటట్టు ఉండద్దు, రైతులు సుఖంగా ఉండాలని చెప్పేసి 24 గంటలు కరెక్ట్ ఇస్తామని చెప్పేసి హామీచ్చి దాన్ని విఫలం చేసిళ్ళు. అయితే ఈరోజు అందరూ కలిసి మేము బండలింగపూర్ సబ్స్టేషన్ దగ్గర కంపల్సరీ మీరు టైం 24 గంటలు కరెంటు ఇస్తారా, ఇవ్వకపోతే ఏ ఇచ్చే టైం అయినా కానీ కరెక్ట్ టైంకు టైం టు టైం ఇవ్వాలా, ఈ టైం నుంచి ఈ టైంకి ఇవ్వాలని చెప్పేసి తేదీలు నిర్ణయించి ఆ టైం నిర్ణయించి మాకు చెప్పాలా కంపల్సరీ. ఈరోజు రాత్రిపూట పోయి పారకాలు వారిస్తులు ఏ పాము గుట్టు ఏదో అయి ఏదో అయితే రైతుకు ఎవరు దిక్కు చెప్పు, వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ బాధపడుతుంది, వాళ్ళ మనుషులు బాధపడతారు, అక్కడ ఉన్న వాళ్ళ సర్వస్వాన్ని కోల్పోయే పరిస్థితి. మీరు అదే విధంగా 24 గంటలు కరెక్ట్ టైం టు టైం ఇచ్చే విధంగా ప్రయత్నం చేయాలా, లేకపోతే మేము రేపు బండలింగపూర్ రోడ్డు మీకు జాతీయ రహదారికి ఎక్కి కంపల్సరీ నిరసన తెలుపుతాం. మీ ప్రభుత్వాన్ని నిలదీసేదానికి మాకు దమ్మున్నది, కంపల్సరీ నిలదీస్తాం. ఎక్కడ ఉన్న రాజకీయ నాయకులను అక్కడనే నిలిపేసి వాళ్ళను గౌరవ చేస్తామని చెప్పేసి దీని ఈరోజు బండలింగపూర్ రైతుల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం.